ఒక అందమైన సరస్సు ఉంది. ఆ సరస్సు పొంగలేదు, గట్టు అనేది తెగలేదు. కానీ రాత్రికి రాత్రి నిశ్శబ్దంగా 1700 ప్రాణాలు హరించింది. అదెలా సాధ్యమైంది? ఆ మరణాలకు కారణం ఏమిటి? ఆ సరస్సు పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలంతా ఎప్పటిలాగే తమ ఇళ్లల్లో నిద్రపోయారు. కానీ ఉదయానికి ఒక్కరు కూడా నిద్ర లేవలేదు. మనుషులే కాదు, పెంపుడు జంతువులు, పాడి పశువులు, కోళ్ళు, పక్షులు, ఇలా అన్ని జీవులు శాశ్వత నిద్రలోకి జారుకున్నాయి. ఒకటి కాదు, 100 కాదు, రాత్రికి రాత్రి 1000 మరణాలు సంభవించాయి. ఈ మరణాలు ఎలా సంభవించాయి? ఒకేసారి అన్ని ప్రాణాలు గాల్లోకి ఎలా కలిసిపోయాయి? దీని వెనక మిస్టరీ ఏమిటి అనే విషయం ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. మధ్య ఆఫ్రికాలోని కామెరూన్ ప్రాంతంలో న్యోస్ అనే అందమైన సరస్సు ఉంది. ఆ సరస్సు లోపలి భాగంలో అగ్ని పర్వతం ఉందన్న విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ సరస్సు ప్రజలను ఆకర్షించింది. దీంతో ఆ సరస్సు పరిసరాల్లో ఆవాసాలు ఏర్పరచుకున్నారు. అక్కడి నీటి వనరులతో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవితాన్ని వెళ్లదీసేవారు. ఆ సరస్సు మీద ఆధారపడి 3 గ్రామాలు ఏర్పడ్డాయి. చుట్టూ పచ్చదనం, మధ్యలో సరస్సుతో పాటు ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. జీవితం హాయిగా సాగిపోతుందనేసరికి ఊహించని మలుపు నిశ్శబ్దంగా దాడి చేసింది. ఆ సరస్సులో నీరు అనేది పొంగలేదు, అగ్ని పర్వతం అనేది బద్దలు కాలేదు. కానీ సగానికి పైగా గ్రామంలో జీవులను మృత్యువు కబలించింది. అది 1986 ఆగస్టు 21. ఆ 3 గ్రామాల ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా ఆ పరిసరాల్లో గాలి స్తంభించిన అనుభవం ఏర్పడింది. ఏదో ఘాటైన వాసన ఆ గ్రామాలను చుట్టుముట్టింది. సూర్యోదయం సమయానికి అంతా నిశ్శబ్దం నెలకొంది. ఎక్కడ చూసినా సవాలు. ఇళ్లల్లో కొందరు మంచాలపైనే చనిపోగా మరికొందరు ఇంటి బయట నిర్జీవంగా పడి ఉన్నారు. పక్షులు, జంతువులు సైతం మరణించాయి. ఆ విపత్తు నుంచి కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారంతా సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరి నోరు ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నాయి. ఏదో విషవాయువులు ఆ పరిసరాలను చుట్టుముట్టిందని, అందుకే ఆ మరణాలు సంభవించి ఉంటాయని అధికారులు భావించారు. ఈ విపత్తులో మొత్తం 5246 ప్రాణాలు పోయాయని, 3 గ్రామాల్లో 1746 మంది ప్రజలు చనిపోగా 3500 పశువులు మరణించాయని తెలిపారు. ఈ ఘాటైన వాసన వల్ల అంతా నిద్రలోనే చనిపోయారు. ప్రజల ప్రాణాలు తీసిన ఆ గాలి అగ్నిపర్వతం బిలంలో ఉన్న న్యోస్ సరస్సు నుంచే వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన కొందరు విలేకరులు మాట్లాడుతూ ఆ ప్రాంతమంతా న్యూటాన్ బాంబు విస్ఫోటనాన్ని తలపించిందని తెలిపారు. ఆ రోజు విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన జోసెఫ్ నక్వేన్ అనే వ్యక్తి ఆ రోజు తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని మీడియాకు ఇలా వివరించాడు. ఆ రోజు దట్టమైన పొగ గ్రామాలను వ్యాపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. నాకు నోటి నుంచి మాట రాలేదు, నోరు తెరవలేకపోయా. చాలా ఘాటైన వాసన వచ్చింది. నా కూతురు వింతగా గురగపెట్టడం కనిపించింది. ఆమె వద్దకు వెళ్తున్న సమయానికి నేను కింద పడి స్పృహ కోల్పోయాను. సుమారు 3 గంటల తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి నా శరీరానికి గాయాలు ఉన్నాయి. నా కూతురు అప్పటికే ప్రాణాలు విడిచింది అని జోసెఫ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇంతకీ ఆ వాయువు ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అగ్నిపర్వతం ఉనికిలో లేని సమయంలో వర్షాల వల్ల ఆ రంధ్రం సరస్సులా మారింది. అయితే అగ్నిపర్వతంలో రసాయనిక ప్రక్రియ సాగుతూనే ఉనింది. ఆ రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆ బిలం నుంచి భారీ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది. 50 మీటర్ల మందంతో ఏర్పడిన ఆ వాయువు క్షణాల్లో చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించింది. దీంతో ఆక్సిజన్ శాతం పూర్తిగా పడిపోయింది. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చిన గ్రామస్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన పరిశోధకుడు డేవిడ్ బ్రెస్సెన్ మాట్లాడుతూ, అగ్నిపర్వత వాయువులు నీటి అడుగున సాంద్రీకృతమై ఉంటాయి, అయితే అవి వాటంతటా అవే పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
న్యూస్ బిలంలో ఆ రోజు ఏం జరిగిందో తెలీదు. ఆ వాయువులు ఒక్కసారిగా నీటి నుంచి బయటకు విడుదలయ్యాయి. ఫలితంగా ఈ విపత్తు ఏర్పడింది. ఆ రోజు ఏదైనా భూకంపం లేదా బిలం లోపల కదలిక వంటివి చోటు చేసుకుని ఉండవచ్చని తెలిపారు. ఈ విపత్తుకు 2 ఏళ్ల ముందు 1984 ఆగస్టు 15 ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇదే ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో గల మోనౌన్ సరస్సు నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదలై 37 మంది మరణించారు. ప్రభుత్వం అప్పుడే కళ్ళు తెరిచి ఉంటే ఎన్నో ప్రాణాలు కాపాడేవారు. మా వీడియోలు చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని మాత్రం మర్చిపోకండి.